భారతీయ జనతా పార్టీ ఈ వారం పూర్తిగా దూకుడునే ప్రదర్శించింది, సక్సెస్ఫుల్గానే నడిచింది. కాంగ్రెస్ పార్టీ తిరోగమనం భారతీయ జనతా పార్టీకి పురోగమనానికి మరింత స్పీడ్ పెంచిందని చెప్పచ్చు. అది ప్రధానమైనటువంటి అంశాలు చూస్తే గోవాలో మంత్రివర్గంలోకి కాంగ్రెస్ వాళ్ళని తీసుకోవడంతో పాటు ఇంకో పక్కన కర్ణాటక ఇష్యూలో కూడా ఎమ్మెల్యేలతో ఏకంగా రాజీనామాలే చేయించి కాంగ్రెస్ పార్టీ నుండి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళతో జేడీఎస్ వాళ్ళతో రాజీనామాలే చేయించి రాజకీయ అస్త్రాన్ని శరవేగంగా పెంచింది. సరే, కాంగ్రెస్ పార్టీ నిలువరించే ప్రయత్నం చేయడం ఒక ఎత్తు అయితే, మరొక పక్కన పార్లమెంట్లో కూడా చాలా వేగంగా నిర్ణయాలు జరిగిపోతూ ఉంది. ఈ సెషన్స్ చాలా పవర్ఫుల్గా ప్రొజెక్షన్ పక్కన డైరెక్ట్గా మోడీనే వార్నింగ్ ఇవ్వడంతో మొత్తం మంత్రులందరూ ఇప్పుడు అటెండ్ కావడం బిగిన్ చేశారు. 128% గతంతో పోల్చుకుంటే, అంటే గత 5 ఏళ్లతో పోల్చుకుంటే, ఈ లాస్ట్ సెషన్స్తో రెండింటితో కూడా పోల్చుకుంటే 128% పెర్ఫార్మెన్స్ పెరిగింది. దాదాపుగా 8 బిల్లులు పార్లమెంట్లో ఆమోదం పొందిని, తాము అనుకున్నటువంటి బిల్లులను పక్కన ఆమోదింప చేసుకోవడం, రెండో పక్కన శరవేగంగా వాటికి సంబంధించినటువంటి కార్యాచరణ చేయబడుతూ ఉండటం, పార్టీని ఇంకో పక్కన ఢిల్లీలో ఒక్క పైరవీ కార్డు కూడా కనబడకూడదు. నామినేటెడ్ పోస్టులు అడిగేటువంటి వాళ్ళు ఎవరు ఢిల్లీ రావడానికి వీల్లేదు. ఇప్పుడు ఏవైతే కార్యకర్తలను సభ్యత్వ నమోదు అనేటువంటిది సీరియస్గా ఎఫర్ట్ పెట్టారు. ఆ సభ్యత్వ నమోదు అనేటువంటిది పూర్తిగా జరగాలి. ఆ సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత మాత్రమే నామినేటెడ్ పోస్టుల వ్యవహారం చూస్తామని చెప్పి దేశవ్యాప్తంగా చెప్పి ఎవరిని అక్కడికి రానియకుండా చేయడంలో సక్సెస్ అవుతున్నారు. రెండో పక్కన భవిష్యత్ ప్రణాళికల కోసం సిద్ధపడుతున్నారు. దూకుడు కొనసాగిస్తూనే ఉంది భారతీయ జనతా పార్టీ ఈ వారం.